Friends, iroju nenu chicken pulsu ela cheyalano restaurant style lo ela cheyalano chupistanu meeku. Nenu Karnoolu kochanandi, maa chellalu adigina dani valla nenu chestunanu. Idi chaala yummy untundi. Ela cheyalo daniki emem kavalo chuseseyandi. Hello friends, welcome to my channel. Iroju nenu Karnoolu kochanu chicken fry ela cheyalo chupistanandi. Iroju Sunday kada andukosamani ముందుగా చికెన్ ని నేను రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను. తర్వాత టమోటా పండ్లు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. దానికి ముందుగా మనము కొంచెం కారం టేస్ట్ తగినంతగా అండి, మీరు ఎంత తింటారో అంతే కారం వేసుకోండి. కారము అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే పసుపు చెక్క యాలకులు కూడా వేసేయాలండి. అలాగే కొంచెం సోయా సాస్ ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేయాలి, చేదు వస్తుంది. అలాగే కర్డ్ అనేది కంపల్సరీ, పులిచినదైతే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కర్డ్ 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేస్తున్నా. అలాగే మా అమ్మ ముందుగానే రెడీ చేసి పెట్టిందండి పేస్ట్. ఇది అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టింది. దీన్ని ఒక 2 స్పూన్స్ వేసి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయాలి, ఎందుకంటే మిక్స్ కావడానికి ఆయిల్ కూడా వేసి, అలాగే గరం మసాలా మిశ్రమం అండి, ఏదైనా పర్వాలేదు, గరం మసాలా కొంచెం ఎక్కువ వేయద్దండి, పిల్లలు ఉండే వాళ్ళు ఎక్కువ వేస్తే ఘాటు తినలేరు, కొంచెమే. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఇది మనం డీప్లో పెట్టాలి. మీరు ఏ విధంగా చేసుకుంటారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మా చెల్లెలు ఈరోజు నన్ను చేయమని చెప్పింది, అందుకనే నేను హాలిడేస్కి కర్నూలుకి వచ్చాను, నిన్ననే వచ్చాను. ఇలా మొత్తం పీసెస్ అంతా ఇలా పెట్టి మనం దీన్ని డీప్లో పెట్టాలి. అలాగే సాల్ట్ వేయడం మర్చిపోయాను. సాల్ట్ కూడా ఇప్పుడే మనకి టేస్ట్ తగినంతనే సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి దీన్ని మనం డీప్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మనము డీప్లో పెట్టి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇది మనము 15 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. మనము పెట్టి మనం 15 మినిట్స్ అయినాక తీసాము. ఇప్పుడు దీన్ని కుక్కర్లో కొంచెమే ఆయిల్ వేయాలి, ఎక్కువ వేయకూడదు, చికెన్లో అనేది ఎక్కువ ఆయిల్ వస్తుంది. కొంచెం బాగా హీట్ కావాలి ఆయిల్. ఇప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేద్దాము. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలే వేయాలి ఫస్ట్. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇది రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. కొంచెము ఉల్లిగడ్డలు మనకి ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా పండు కూడా దీంట్లో వేసేసేయాలి. ఇవి బాగా మెత్తగా అయిపోయేదాకా మనము ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెమేనండి, ఎందుకంటే ఉడికేదానికని కొంచెమే వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము. ఇవి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు మనము వీటిని ఇలానే ఉడికించుకున్నాము. మెత్తగా అయిపోవాలి టమోటా పండ్లు అనేది, గుజ్జు గుజ్జుగా మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇంకేం వేయకూడదు. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది దీంట్లో వేసేసి ఒకసారి మొత్తం బాగా కిందికి పైకి కలపాలి. కలర్ ఆప్షన్ అండి, మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను ఇక్కడ కొంచెం పించ్ ఆఫ్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ ఉంటారని వేశాను. ఇదా వాటర్ పోయకూడదండి, కొంచెమే వాటర్ పోయాలి. పోసి ఇది బాగా కలిపి ఇప్పుడు సాల్ట్ ఉందా లేదా అని కొంచెం చెక్ చేసుకోవాలి.
మనము సాల్ట్ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసి సాల్ట్ చెక్ చేసుకున్నాము. సాల్ట్ అనేది కొంచెం తక్కువైంది, కొంచెం సాల్ట్ వేశాను. వేసి మళ్ళీ కలిపి ఇది కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీన్ని మనము సిమ్ హై లో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మనం దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాము. పూత తీసేసాము, 3 విజిల్స్ వచ్చాయి. చూడండి మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది. చూడండి లెగ్ పీస్ కూడా బాగా ఉడికింది. ఇది జస్ట్ ఎందుకు ఉడికిస్తున్నానంటే మళ్ళీ మనం కుక్కర్ లో పెట్టినప్పుడు అది ఒక రకమైన స్మెల్ ఉంటుంది, పప్పు కానీ ఏదైనా వేసినప్పుడు. నేను ఇలా మూత తీసేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని ఆఫ్ చేసేసి డిష్ ఆఫ్ చేసుకుంటాను. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అందుకే కొత్తిమీర వేయలేదు. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే సూపర్ గా ఎమి ఎమిగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఎమి ఎమి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతీలో రైస్ పులావ్ దేంట్లోనే తినచ్చు, చాలా ఎమి ఎమిగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి. మా చెల్లెలు చెప్పినందుకు నేను ఈరోజు ఇక్కడ నేను చేశాను. నేను ఈ మెథడ్ లో చేస్తాను, మా మమ్మీ వేరే మెథడ్ లో చేస్తుంది, అందుకే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ట్రై చేయండి. బాయ్.